ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి కాకినాడ ఇంటర్సిటీ బస్సులో అయితే ట్రావెల్ చేద్దాం. చూద్దాం అసలు ఇంటర్సిటీ బస్సు ఎలా ఉంది, దాని విశేషాలు ఏంటో అయితే చూద్దాం ఈ వీడియోలో. ఎన్ని తీసుకెళ్తారు కాకినాడ మార్నింగ్? కాకినాడ 8:30 అలా డోర్ తెరుచుకుని లోనకెళ్ళి చూసేటప్పటికి మొత్తం సీట్లు మొత్తం మ్యాక్సిమం ఖాళీ ఉన్నాయి. ఇది బస్సుకు వచ్చేటప్పటికి 2+1 అంటారండి, 47 సీట్స్ ఉంటాయి. అంటే ఒక సైడు అప్పర్ బెర్త్ లోయర్ బెర్త్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి కింద 2 సీట్లు ఉంటాయి, పైన అప్పర్ బెర్త్ ఉంటాయి. అవి 2 బెడ్స్ అన్నమాట. ఇవి సీటింగ్ చూడండి, వాళ్ళు కూడా ఫ్లెక్సిబిలిటీగా ఉండేందుకు కాళ్ళు పెట్టుకోవడానికి కూడా కింద మొత్తం చాపును పుడుకోవడానికి కూడా అట్లా ఉన్నట్టుంది వెనక జరుపుకుని. ఏసీ సీటర్ స్లీపర్ లగ్జరీ అంటారు ఈ బస్సుని. మనకి టికెట్ వచ్చి 1,210 రూపాయలు పడిందండి. డ్రైవర్ బాబాయ్కి చూస్తానికి ఏదో కామ్గా ఉన్నాడు కానీ బస్ మట్టుకి చితక్ కొట్టేశాడు. కాకపోతే హైదరాబాద్ ట్రాఫిక్ దాటి వెళ్ళేటప్పటికి 11 అయిపోయిందండి. నేనైతే చూస్తా అలా ఉన్నాను, ఎదర్ సీట్కి వచ్చి డ్రైవర్ బాబాయితో కాసేపు మాట్లాడాను. మాట్లాడి ఎట్లా ఉంటుంది జీతం, ఎలాగ మీ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అన్నీ అడిగాను. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ సౌండ్స్ ఎక్కువ వచ్చినాయి బయట. అంటే లోన ఉండేటట్టయితే ఏసీ ఉంది కాబట్టి డోర్ క్లోజ్ ఉంటుంది, బయట కొంచెం సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పటికి 11 అయిపోయింది ఆల్మోస్ట్. కానీ బాగానే తీసుకొచ్చాడు కానీ ఎక్కువ శాతం ట్రాఫిక్ ఉండటం వలన అతను మటుకు ఏం చేస్తాడు, అక్కడి నుంచి అయితే చితక్ కొట్టుకొచ్చాడు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అతని నుంచి మొత్తం హైదరాబాద్లో చూస్తే మొత్తం ప్రైవేట్ ట్రావెల్ బస్ అండి. ఇంకా బయలుదేరేటప్పుడు టైం వచ్చేటప్పటికి 9 అవుతుంది. చూడండి ఎన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉన్నాయో, టోటల్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అన్నీ ఉన్నాయండి. గోవాయిల బస్సులు కూడా ఉన్నాయి. అయితే మనం లోనకు వచ్చేసాము. లోనకు వచ్చేసి ఇంకా నా సీట్ దగ్గరకు వచ్చాము. నా సీటు వచ్చేటప్పటికి 5L అండి, సీట్ సీట్ నెంబర్ 5L. పడుకుని వెళ్ళటానికి ఫస్ట్ టైం ఇది యాక్చువల్గా బస్సులో స్లీపర్ తీసుకోవటం. ఎలా ఉంటుందని చెప్పి చూశాను, పర్లేదు, బాగానే ఉంది, సరిపోయింది. కాకపోతే తల కిందకి పిల్లో ఏం లేదు. ఎక్స్ట్రా బ్లాంకెట్ కావాలన్నా కానీ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే 5'7" ఉంటాను, సరిపోయింది నాకు. 6 ఫీట్ వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, కాకపోతే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇది బ్యాగే ఇంకా అలా పెట్టుకుని తల కింద అలా పడుకోవాల్సి వచ్చింది. పడుకుని చూస్తుండే కరెక్ట్ వ్యూ ఏం కనపడలేదు కానీ పైన టాప్ వ్యూ కనపడుతుంది. అట్లాగే పైన 2 ఏసీలు ఇచ్చారండి. ఫస్ట్ తల దగ్గర ఉండేటప్పటికి చిన్న ఏసీ ఉంది, అది మనం కార్లో రొటేట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. అట్లాగే రీడింగ్ ల్యాంప్ కూడా ఒకటి ఇచ్చాడు, బాగానే ఉంది. అట్లాగే మనకి కాళ్ళ దగ్గరకి కూడా ఏసీ ఉంది, అక్కడ అటు సైడ్ బ్యాక్ సైడ్. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది ఒక ఏసీ అన్నమాట. దీనికైతే అడ్జస్ట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ బ్లోర్ వస్తూనే ఉంది. అది ఓవరాల్గా కర్టెన్స్ కూడా ఇచ్చాడు చక్కగా. మనం పడుకున్న తర్వాత బయట వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మనకి, ఏదన్నా మొబైల్ చూసుకున్నా కానీ అట్లా. నేనైతే అలాగ కర్టెన్స్ వేసుకుని క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ అయితే చాలాసేపు టైం పాస్ చేశాను. ఇంకా చూసేటప్పుడు నాకు తెలిసి ఇది అమీర్పేట అనుకుంటున్నాను. అమీర్పేట వచ్చింది, ఇప్పటికి వచ్చింది అది. యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో ఇదివరకు టైప్లో లేదండి. ఇప్పుడు మెట్రో ఏటైతే ఉందో ఆ ఏరియా మొత్తం పిల్లర్స్ లెక్క చెప్తున్నారు, పిల్లర్ నెంబర్తో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలన్నమాట. నేను బుక్ చేసుకుంది అయితే నిజాంపేట నుంచి బుక్ చేసుకున్నాను. అయితే అక్కడికి డైరెక్ట్ ఈ బస్సు అయితే రాలేదు. స్టార్టింగ్ వీడియోలో స్టార్టింగ్లో చూసాం కదా, అక్కడ వరకు నిజాంపేట నుంచి 705 పిల్లర్ అండి. ఆ పిల్లర్ దగ్గర నుంచి నిజాంపేట అదే ఫస్ట్ వీడియోలో చూపించిన పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ వరకు అంటే ఒక చిన్న వ్యాన్ వచ్చి పికప్ చేసుకుంది. అందులో ఆకలేదని చెప్పి మా తమ్ముడు వద్దన్నకుందుకు ఇవన్నీ పెట్టాడండి. మీరు కామెంట్ చేయండి ఏం తినుంటానో ఒకసారి, ఎక్స్పెక్ట్ చేయండి మీరైతే. బయట క్లైమేట్ కూడా లైట్గా చల్లగా ఉండటంతో నాకైతే ఏసీ కొంచెం చల్ల అనిపించింది, వెంటనే ముసుకొప్పుకున్నా. మధ్యలో 11 లేచిన తర్వాత చూస్తే 11:30 ఊరు చివరైతే మామూలుగా ఆపారు. ఫుడ్కి అయితే అక్కడ ఆపమని చెప్పారు, జస్ట్ ఎవరైనా టాయిలెట్స్కి వెళ్ళాలంటే కనుక ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. అట్లా పడుకున్నాను. వెంటనే లేచేటప్పటికి 6:30 అయిపోయిందండి. బాగా మొహం చూడండి ఎలాగ దున్నపోతులాగా ఉబ్బింది.
యాక్చువల్గా మంచి నిద్ర పట్టిందండి. యాక్చువల్గా కొద్దిగా అటు ఇటు చక్క జోల్ పాట పాడుతున్నట్టు ఊగుతూ ఉంది. అట్లాగే మొత్తానికి ఓవరాల్గా ఫస్ట్ స్లీపర్లో అయితే నేను ట్రావెల్ చేసిన ఇంటర్సిటీలో బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అయితే కళ్ళజోడు అయితే మనకు కనపడదు కదా, మీకు కనపడచ్చు కానీ నాకైతే కనపడదు, అందుకని కళ్ళజోడు పెట్టుకోవాల్సి వచ్చింది. మార్నింగ్స్ 6:15 అట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ రంగంపేట మీన్స్ రాజానగరం దాటుతుంది, రాజానగరం దాటి రంగంపేట సుమారులోకి అయితే వచ్చింది బస్సు. అట్లా కూర్చుని కాసేపు ప్రకృతిని ఎంజాయ్ చేస్తే మార్నింగ్ సూర్యుడు అప్పుడే వస్తూ ఉన్నాడు. అట్లా చక్కగా పంట పొలాలను చూసుకుంటూ కాసేపు పావుగంట లాగున్నాను, అప్డేట్స్ అని ఉంటే వాట్సాప్ అప్డేట్స్ చూసుకుంటూ అట్లాగా జర్నీ అయితే సాగిపోయింది. ఓవరాల్గా టైంకి ఎగ్జాక్ట్ టైం కాల్మో చేశాడు. ఈ దారి వచ్చేటప్పుడు ఇటు వెళ్తే పెద్దాపురం జగ్గంపేట వెళ్తుంది, ఇటు వెళ్తే మనం సామర్లకోట కామర కాకినాడ వెళ్ళిపోతాం. ఆల్రెడీ సామర్లకోట వచ్చేసరికి సామర్లకోట బ్రిడ్జ్ ఇది, ఇట్లా చూస్తే సామర్లకోట ఊళ్ళోకి వెళ్తాం అనమాట అనిపించింది. ఇదైతే సామర్లకోట రైల్వే జంక్షన్ అనేది మనం చూసుకోవచ్చు. మనం చెప్పాను కదా, మనం చూపించాను కదా ట్రైన్ జర్నీలో ఇటు నుంచి వచ్చాం అనమాట. అటు నుంచి మనం కనపడే వే నుంచి ఇటు సైడ్కి కాకినాడ నుంచి హైదరాబాద్ అనమాట. అది అక్కడి నుంచి ఇదంతా జంక్షన్ అనమాట. ఇది మొన్న ప్యారలల్ రోడ్ చూపించాను కదా, అదే ప్యారలల్ రోడ్ అండి. అక్కడ ట్రైన్లో నుంచి బస్సు చూపించాను, బస్సు రోడ్ చూపించాను. ఇప్పుడు బస్సులోంచి ట్రైన్ చూపిస్తున్నాను. నాకు తెలిసి మీకు నచ్చిన ఉంటుంది, సమాంతరంగా వెళ్తున్నాయి. ఇక్కడ స్పాట్ చేస్తాను, మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది. ఇది కాకినాడ వెళ్ళేది అనుకుంటా. ఆల్మోస్ట్ మాధవపట్నం వచ్చేస్తాం. మాధవపట్నం దగ్గర అయితే స్టాప్ ఉందండి. మాధవపట్నం దగ్గర కొంతమంది దిగుతున్నారు. అట్లాగే తమ లగేజ్ ఏదైతే బస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, సైడ్ను కూడా లగేజెస్ క్యారీ చేయడానికి బస్కి అయితే డోర్స్ అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసామండి. గుడ్ మార్నింగ్ కాకినాడ. మళ్ళీ 3 రోజుల తర్వాతే కాకినాడ అయితే చూస్తున్నాము. కాకినాడ ఎంటర్ అయిపోయాము. అట్లాగా ఇంద్రపాలెం బ్రిడ్జ్ ఇటు వెళ్తే మటుకి గాంధీనగర్, ఇది ప్రతాప్నగర్ బ్రిడ్జ్ అండి, మర్చిపోయాను. ఇది గాంధీనగర్ వెళ్ళే రూటు. ఇటు మనం స్ట్రైట్కి వెళ్తే కనుక ఇంకే జడ్పీ సెంటర్ వెళ్ళిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ డ్రైవర్ పాప చెప్పినట్లు 7:30 అన్నాడు కదా, ఖచ్చితంగా ఆల్మోస్ట్ 7:50 కల్లా మనం కాకినాడ చేరుకున్నాం అండి. అది పరిస్థితి. నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ స్లీపర్ బస్సు అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.